నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో ఒక అజ్ఞాతక వి రాసిన చక్కని చాటుపద్యంను తెలుసుకుందాం కొత్తగా వివాహం చేసుకున్న ఒక లజ్జావతి తన స్నేహితురాలి వద్దకు వెళ్ళినప్పుడు తన స్నేహితురాలు ఆమెను నీ భర్త పేరేమిటి అని అడిగిందంట మరి తను అడిగినటువంటి ఆ ప్రశ్నకు ఆ లజ్జావతి ఒక చక్కని చాటుపద్యం రూపంలో తన భర్త యొక్క పేరును చెప్పడం జరిగింది మరి ఈరోజు ఈ వీడియోలో తను చెప్పినటువంటి సమాధానం ఏమిటి ఈ పద్యం రూపంలో తెలుసుకుందాం ముందుగా పద్యంను చూద్దాం సరసిజనేత్ర నీ విభుని చక్కని పేరు వచింపు ఆ పరమ పతివ్రత మనియు భావమునంఘనమైన సిగ్గున కరియును రక్కసుండు హరు కార్ముకము శరమద్దమున్ సుకంబు అరయగ వీనిలోని నడి మక్కరముల్ గనుతింప పేరగు పద్యమును మరొకసారి చూద్దాం సరసిజ నేత్ర నీ విభుని చక్కని పేరు వచింపుము అన్నా ఆ పరమ పతివ్రతమణియు భావమునంఘనమైన కరియును రక్కసుండు హరు కార్ముకమున్ శరమద్ధమున్ సుకంబు అరయగ వీణిలోని మక్కరముల్ గనుతింప పేరగున్ అరయగ వీనిలోని నడిమి అక్కరముల్ గనుతింప పేరగున్ సరసి జనేత్ర పద్మముల వంటి కన్నులు కలిగినదానా నీ విభుని చక్కని పేరు వచింపుము నీ భర్త యొక్క చక్కనైనటువంటి పేరును తెలుపుము అని తన యొక్క స్నేహితురాలు అడగగా ఆ లజావతి అయినటువంటి ఆ స్త్రీ ఆ పరమ పతివ్రతామణియు మరి ఆ పతివ్రత శిరోమణి అయినటువంటి ఆ స్త్రీ భావమునంఘనమైన సిగ్గున తన యొక్క మనస్సులో మిక్కిలి సిగ్గుతో తబ్బిబ్బవుతూ కరియును రక్కసుండు హరు కార్ముకము శరము అద్దము సుఖంబు అరయగ వీనిలోని నడిమి అక్కరముల్ గను అని సమాధానం చెప్పడం జరిగింది అంటే ఇక్కడ కరి రక్కసుడు హరు కార్ముఖము శరము అద్దము సుఖంబు వీటన్నింటినీ వరుసగా వీటి యొక్క పర్యాయ పదం రాసుకొని మరొక పదము మరొక అర్ధమును రాసుకొని చూసి వాటిలోని వీనిలోని నడిమి అక్కరముల్ గనుతింప మరి ఆ రాసినటువంటి ఆ పదాలలోని మధ్యలోని అక్షరములన్నింటినీ ఒక దగ్గరగా రాసి చూసినప్పుడు గనుతింప పేరగున్ అప్పుడు చూసినట్టయితే అది నా భర్త యొక్క పేరవుతుంది అని సమాధానం చెప్పడం జరిగింది మరి ఆవిడ అడిగినటువంటి ఆ ప్రశ్నకు మరి ఆ లజ్జావతి అయినటువంటి స్త్రీ చెప్పినటువంటి సమాధానము చిక్కుముడి రూపంలో ఉంది దాన్ని ఒక్కసారి ఆ ముడిని విప్పి చూస్తే మరి తన భర్త పేరేమిటో మనకు తెలుస్తుంది ఇక్కడ కరి అంటే ఏనుగు ద్విరధము అని అర్థం ఇక్కడ ద్విరధ ద్విరధము అని ఏనుగు పిలవచ్చు కాబట్టి ఇక్కడ ద్విరధ అని రాయడం జరిగింది నెక్స్ట్ రక్కసుడు అగుడు అనేవాడు ఒక రాక్షసుడు తర్వాత హరు శివుని యొక్క విల్లు పినాకము పినాక అని రాయడం జరిగింది పినాక పినాకము అనే పేరుతో పిలవడం జరుగుతుంది శరము అనగా బాణము దాన్నే శరము సాయకము అని కూడా పిలుస్తాము అద్దము ముకురము అని పిలుస్తాము శుకము అనగా చిలుక ఇక్కడ ద్విరథ అఘోడు పినాక సాయక ముకుర చిలుక వీటిలోని మధ్యల అక్షరము వద్ద ఇక్కడ గీత గీయడం జరిగింది మధ్యలోని అక్షరం వద్ద ఈ గీత గీసిన పదాలను చూసుకున్నప్పుడు రఘు నాయకులు అనే పేరు రావడం జరిగింది మరి ఆ లజ్జావతి యొక్క భర్త పేరు రఘునాయకులు అని తన యొక్క స్నేహితురాలికి చక్కని చిక్కుముడి రూపమైనటువంటి చాటు పద్యం రూపంలో చెప్పడం జరిగింది మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు